ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సూళ్లూరుపేట పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఆర్ఎన్బి విశ్రాంతి భవనం నుంచి జై మాదిగా జై జై మాదిగా అంటూ నినాదాలతో ర్యాలీగా వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేత వెంకటాచలపతి మాట్లాడుతూ వర్గీకరణకు బీజం వేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. 30 ఏళ్ల కార్యకర్తల పోరాటాల త్యాగ ఫలమే ఈ వర్గీకరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ కుక్కమల్లి రవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాసారం చెంగమ్మ, మల్లారపు బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏబీసీ వర్గీకరణ తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టుకి, ఆ తీర్పును ఇచ్చిన మహత్తరమైన న్యాయమూర్తులు 7 మందికి, దానికి ఒక ఇత్తనం అంటూ వేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా నడిపిస్తున్న మందా కృష్ణ గారికి, దళిత నాయకులు, మాదిగ నాయకులు ఇట రాజ్యసభలో కానీ, ఇట పార్లమెంట్లో కానీ, ఇట అసెంబ్లీలో కానీ ఎన్నో విధాలుగా పోరుకాడి 30 సంవత్సరాలుగా ఈరోజు ఈ ఏబీసీ వర్గీకరణ ఒక కొలిక్కి తెచ్చిన దానికి మాదిగలకందరికీ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఈరోజు స్వతంత్రం వచ్చినంత ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు. ఎన్నో మంది దీని గురించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయకుండుంటే ఈరోజు అది కోర్టులో ఉండదు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీంట్లో చాలా వరకు ఆయనే దీన్ని ముందుకు జరిపించాడు. ఆయన నడిపించకపోతే ఈరోజు ఈ వర్గీకరణ కూడా కాదు. ప్రతి ఒక్కరిని మనము వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాభివందనం చేయాలి. ఎందుకరా అంటే వాళ్ళ వల్లే ఈరోజు వర్గీకరణ మాదిగలకు అందింది. కానీ ఇది మా కోసం మాత్రం కాదు, రాబోయే భావితరాల పిల్లలకి ప్రతి ఒక్క పుట్టిన బిడ్డని చదివించుకొని ఇంప్రూవ్ చేసుకునేది మీ బాధ్యతలు. ఇంకా మందాకృష్ణ గారు ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఒడిదుడుకులు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఈరోజు సాధించాడు. ఈరోజు ఢిల్లీలో కూర్చొనేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. ఈరోజు వర్గీకరణ ఎలా అంటే 15% ఉంటే ఇటు మనకే కాకుండా మనకంటే ఇంకా తక్కువ జాతి ఉన్న రిల్లీ క్యాస్ట్ అని ఒకటి ఉంది. ఆ రిల్లీ క్యాస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఏ ఇచ్చారు అదే మెయిన్. ఎందుకంటే మనం ఏదో భగవంతుడి దయ వాళ్ళు బాగున్నాము, వాళ్ళు బాగలేదు, వాళ్ళకి ఇడివే ధర్మం. ఈ హక్కులు మీకు స్వతంత్రం వచ్చినంత ధీమా ఇంకని మీకు బాధపడాల్సిన అవసరం లే. మీకు ఎంత ఇంతకుముందు 1947లో స్వతంత్రం వచ్చింది, మాదిగ జాతికి మాత్రం ఇప్పుడే స్వతంత్రం వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా ఎంఆర్పిఎస్ లీడర్లకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాసారం చెంగమ్మ, జిల్లా అధ్యక్షురాలని. 30 సంవత్సరాలు మా పోరాటాన్ని కొనసాగించాము. ఈరోజు మాకు ఆ కొరత అనేది మాకు తీరింది. ఇంక నుంచి మా బిడ్డల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తాం. మా బీజేపీ ప్రభుత్వానికి, మా టీడీపీకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉద్యమంలో కొనసాగుతున్నాను. 1వ తేదీ 8వ నెల 2024 తేదీన సుప్రీంకోర్టు మాదిగలికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో మాకు ఎస్సీ రిజర్వేషన్ చేయటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. జరిగిన ఈ ఉద్యమం 96లో ఉధృతంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే 2024లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అమలు చేయడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఈ రోజుకి అల్లుపెరగని పోరాటం చేసి ఎన్నో అవమానాలు పడి, ఎన్నో బాధలు పడి కృష్ణమాదిగా అమ్ముడిపోయాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మద్దతు చెప్తాడు. ఆయన వల్ల కాదన్న పరిస్థితులను కూడా మేము ఎదుర్కొన్నాము, అవమానాలు పడ్డాము, నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాము. ఈరోజు న్యాయమే గెలిచింది, న్యాయమే జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా బిడ్డలు కూడా మా కష్టాలను అర్థం చేసుకొని ఈ మాదిగ జాతిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని చదివించే దాంట్లో ముందుకెళ్లాలని చెప్పని, వచ్చిన ఫలాలను అనుభవించే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలని, ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేయకపోతే మేము పడ్డ కష్టం అనేది వేస్ట్ అనే సంగతి కూడా మేము
మీ ద్వారా తెలియజేస్తాం. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.